కేంద్ర బలగాలను కేసీఆర్ ప్రభుత్వం హుజూరాబాద్ కు పిలిపించారని హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుజూరాబాద్ లోని టిఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ గారు తయారు చేస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని కానియలేదు. ముఖ్యమంత్రిగా ఆయన అడ్డుపడ్డాడు. ఆ రోజు వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మిషన్ భగీరథ తీసుకొచ్చాడు. ఉచితంగా నీళ్లు ఇస్తామని చెప్పినాము. గదెందుకు రద్దు చేస్తామండి? నీళ్లు రద్దు చేస్తారు. కిషన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఉద్యమంలో పుట్టినటువంటి ఆలోచనలు ఇవి. ఇవన్నీ కూడా అమలు చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ. అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా బాధ్యతగా అమలు చేస్తున్నాం మేము. ప్రజలారా, ఏ పథకం రద్దు కాదు. ఓట్ల కోసం పుట్టినటువంటి పథకాలైతే రద్దయితాయి. దళిత బంధు గురించి చాలా సందర్భాల్లో చెప్పినాం మేము. అది 2002లో కృష్ణని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అప్పటి వరకే వారు చాలా సీనియర్, రిటైర్ అయిపోయాడు పెద్ద మనిషి, వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, దళితుల కోసం జీవితం త్యాగం చేసినటువంటి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్, వారిని పిలిపించి 2002లో దళిత పాలసీ ప్రకటన చేశాం. ఏంటంటే రుణం ఇవ్వదలుచుకుంటే, రుణంగా ఏదైనా ఇవ్వదలుచుకుంటే గ్రాంట్ గా ఉండాలి తప్పితే కానీ లోన్ గా ఉండద్దు. దట్ ఈస్ వెరీ సింపుల్. నేను సింప్లిఫై చేసి చెప్పిన దళిత బంధు పాలసీ ఏంటంటే, ఏదైనా ఇవ్వదలుచుకుంటే అప్పు రూపంలో ఉండొద్దు, గ్రాంట్ రూపంలో ఉండాలి. ఒక్కసారి ఇచ్చినామంటే ఆ బెనిఫిషియరీ తీసుకున్నవాడు నేను 1వ తారీఖు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.